మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నాయకత్వం కోరిక మేరకు రాజంపేట పార్లమెంట్ లో పోటీ చేయమని వారి ఆదేశాల మేరకు తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా మీ ముందరికి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందరికి నిలబడడానికి చాలా సమస్యలు గురించి ప్రస్తావించిన అవసరం ఉంది. ఎవరైనా మదనపల్లి ఎప్పుడు పుట్టిందో తెలుసా? ఇక్కడ మీ మదనపల్లి ఎప్పుడు పుట్టిందో తెలుసా? తెలీదు. 1618లో మదనపల్లి మొట్టమొదటిసారి మదన అనే వ్యక్తి దీన్ని కనిపెట్టాడు మదనపల్లి. దాని తర్వాత దీని మొట్టమొదటి పేరు తెలుసా మదనపల్లిది? మర్యాద రామన్నపురం. కరెక్ట్. ఇది సబ్ డివిజన్ ఎప్పుడైందో తెలుసా? సబ్ డివిజన్ ఎప్పుడైందో తెలుసా మీకు? తెలీదు. 1850. ఎందుకు చరిత్రలు చెప్తా ఉన్నానంటే మీకు బాగా అర్థమయ్యే విధంగా మీకు మదనపల్లి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీన్ని జనగణమన కూడా ట్రాన్స్లేట్ చేసింది మన బీటీ కాలేజ్లోని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇక్కడ జనగణమనని ట్రాన్స్లేట్ చేయటం జరిగింది. మనకు బీటీ కాలేజ్ కూడా దగ్గర దగ్గర 1917 అనుకుంటా బీటీ కాలేజ్ స్టార్ట్ అయింది. మొట్టమొదటి కాలేజ్ రాయలసీమలో అంతా కూడా బీటీ కాలేజ్. మన విజయభాస్కర్ రెడ్డి గారు పెద్దలందరూ కూడా ఇక్కడే చదువుకున్నారు. శానిటోరియం హాస్పిటల్ 1915. ఇది కూడా 1917 సారీ కాలేజ్ బీటీ కాలేజ్. ఇది విభజన కాన్స్టెన్సీలు పునర్విభజన జరిగేటప్పుడు నేను మెంబర్గా ఉన్నాను. ఈ మెంబర్గా ఉన్నప్పుడు మీరు కాన్స్టెన్సీలు మీరు ఒకసారి చూసుకుంటే రాజంపేట కాన్స్టెన్సీ నెంబర్ 125, కోడూరు కాన్స్టెన్సీ నెంబర్ 127, రాయచోటి కాన్స్టెన్సీ నెంబర్ 128, తమ్మలపల్లి కాన్స్టెన్సీ నెంబర్ 162, పీలర్ కాన్స్టెన్సీ నెంబర్ 163, మదనపల్లి కాన్స్టెన్సీ నెంబర్ 164, పుంగనూరు కాన్స్టెన్సీ నెంబర్ 165. ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను ఆ కమిటీలో ఉన్నా. మన దురదృష్టవశాత్తు ఏవిఎస్ రెడ్డి గారు దానికి కన్వీనర్గా ఉన్నారు. ఏవిఎస్ రెడ్డి గారి తల్లి వాయిల్పాడు దగ్గర చింతలవారపల్లి, తండ్రి రాజంపేట. ఇది లెక్క ప్రకారం వస్తే ఈ మూడు కాన్స్టెన్సీలు నెల్లూరుతో కలసాలి. రాజంపేట కానీ, బద్వేల్ కానీ, కోడూరు కానీ, ఇది కలసాల్సింది. 4 కాన్స్టెన్సీలు నెల్లూరుతో కలిసి ఒక పార్లమెంట్ కావాలి. ఇంకొక దురదృష్టం ఏమి, ఎన్ జనార్దన్ రెడ్డి మన కమిటీలో మెంబరు, మాజీ ముఖ్యమంత్రి గారు. వైఎస్ వివేకానంద రెడ్డి మన కమిటీలో మెంబరు, ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ్ముడు. నేను ఆ కమిటీలో నేను స్పష్టంగా మాది మదన్ కడప అయిన తర్వాత కర్నూలు వస్తుంది, కర్నూలు అయిన తర్వాత అనంతపూర్ వస్తుంది. కర్నూలు 14 ఉన్నాయి, 2 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. అనంతపూర్ 14 ఉన్నాయి, 2 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. మన దురదృష్టం ఏమంటే నెల్లూరులో 4 తర్వాత కోడూరు, రాయచోటి, రాజంపేట కలిసి, లేకపోతే బద్వేల్ కలిసి రాయచోటి కడపకు వచ్చి ఒక పార్లమెంట్ కావాలి. ఏవిఎస్ రెడ్డి గారు ఏమంటారు, మా తల్లి వాళ్ళ ఊరు, తండ్రి వాళ్ళ ఊరు మీరు సపరేట్ చేస్తావా అని ఏవిఎస్ రెడ్డి గారు అంటారు, ఆయన కన్వీనర్. రాజశేఖర రెడ్డి గారు ఏమంటారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, నెల్లూరు వాళ్ళని నమ్మలేము కిరణ్, వద్దు మాతో, మీ చిత్తూరు వెళ్ళే లేరు అంటాడు. జనార్దన్ రెడ్డి ఏమంటాడు, జనార్దన్ రెడ్డి గారు కడపలు మొరటూళ్ళు వాళ్ళ వద్ద కిరణ్, మీ చిత్తూరు వాళ్ళే మేలు. అందరికీ అనుకుగా మనమేం దొరికినాం ఇప్పుడు. ఎందుకంటే పార్లమెంట్ అనేది వేరే, జిల్లా చేసేది చాలా దురదృష్టం. ఎంత అరాచకం చేశారంటే ఈ జిల్లా చేసి
ఇది మదనపల్లి డివిజన్ అంతా ఒక పార్లమెంట్ కావాలి. మన డివిజన్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఒక పార్లమెంట్ కావాలి. చిత్తూరు తిరుపతి కలిసి ఒక పార్లమెంట్ కావాలి. ఇది ఇదికి సరిపోక ఎరం నాయుడు కూడా మా కమిటీలో ఉన్నాడు. నేను చెప్పా ఎరం నాయుడికి, మా ఇద్దరు నాయకులు ఒప్పుకోవటం లేదయ్యా, రాజశేఖర్ రెడ్డి ఒప్పుకోవటం లేదు, 100 సార్లు చెప్పా, జనార్దన్ రెడ్డి ఒప్పుకోవటం లేదు, మీ చంద్రబాబు ఆ జడ్జిని కలిసి మనిపోయా, సర్దార్జీ ఉన్నాడు ఆయన్ని కలిసి మనపో, కలిసి డివిజన్ చేయమని చెప్పి చెప్పినాడు. పాపం చంద్రబాబు నాయుడు గారు పోయి ఆ జడ్జిని కలిశారు. కలిసిన తర్వాత మళ్ళా రాజశేఖర్ రెడ్డి పోయి కలిశాడు ఆ జడ్జిని. దానివల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే మన అన్నమయ్య జిల్లా అనేది ఒకటి వచ్చింది. మనం ఒక జిల్లా అంటే అది అస్తిత్వంతో కూడుకున్న అంశం. ఒక జిల్లా అంటే ఒక కట్టుబాటు, ఒక పద్ధతి, ఒక తినే దాంట్లో ఒక ఒక విధంగా ఉంటుంది, భాష ఒక విధంగా ఉంటుంది. జిల్లా అనేది కడపలో ఎప్పుడు కూడా ముక్కు సూటిగా ఉంటారంట కడప వాళ్ళంటే. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే అటువంటిది పోయి దీన్ని విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంత నష్టం జరిగిందో, ఈ జిల్లాలు విభజన చేసిన దాని వల్ల దానికంటే నష్టం జరిగింది. దరిద్రంగా తయారు చేశారు ఈ జిల్లాల్ని. ఈ బిగ్గెస్ట్ డివిజన్ ఇన్ ద కంట్రీ, మదనపల్లి డివిజన్ ఇస్ బిగ్గెస్ట్ డివిజన్ ఇన్ ద కంట్రీ, ఓల్డెస్ట్ డివిజన్ ఇన్ ద కంట్రీ. అటువంటి డివిజన్ ని దాన్ని 2-3 కాన్స్టిట్యూన్సీలు తీసేసి రైతుడికేశాడు, కొన్ని తీసి పుంగునూరు తీసి అట్లేశాడు. ఇది అస్తవ్యస్తంగా ఉంది. మొట్టమొదటి నేను కోరబోయేది కూడా మదనపల్లి జిల్లా అయ్యేదే కాక అన్నింటినీ కూడా పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీడియా ద్వారా మైనారిటీ సోదరులకు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మోడీ గారు ఎక్కడ కూడా సబ్కే సాత్ సబ్కే వికాస్ అంటే అందరికీ అన్ని అంశాలు అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడే కానీ ఒక కులం కానీ మతం కానీ విపక్షలు చూపించడం లేదు మోడీ గారు. ఎవరైతే మైనారిటీస్ పైన లేక వేరే వాళ్ళ పైన అసభ్యంగా మాట్లాడుతున్నారో వాళ్ళు స్పష్టంగా బీజేపీ పార్టీ దూరం పెడతా ఉంది, మీరు మైనారిటీ భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదనేది స్పష్టంగా తెలియజేస్తున్నా. మొన్ననే ఏదో ఒక మసీదులో సర్క్యులేట్ చేస్తూ ఉంటారు వైసీపీ వాళ్ళు, వాళ్ళకి ధైర్యం లేదు, పేరు రాసుకుంటే దానికి కూడా ధైర్యం లేదు, ఎందుకంటే బొక్కలో వేస్తారు ఇటువంటి పాంఫెట్లు వాళ్ళు మసీదుల్లో ఇస్తే. దీంట్లో ఏం చెప్తారు, సిఏఏ ఉగాల. సిఏఏ అంటే ఏమిటి? సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్. సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ ముస్లిం మైనారిటీ స్పష్టంగా తెలియజేస్తున్నా, ఇది అర్థం చేసుకోండి. మీరు మీడియా ద్వారా ముస్లిం సోదరులందరికీ కూడా చేరే విధంగా చేయండి. సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే భారతీయులకు వర్తించదు. ఇది కేవలం పాకిస్తాను, బంగ్లాదేశు, ఆఫ్ఘనిస్తాన్లో ఉండే వాళ్ళకే వర్తిస్తుంది, భారతదేశానికి రావాలని కోరుకునే వాళ్ళకే వర్తిస్తుంది. పాకిస్తాన్లో మన పార్టీషన్ అయినప్పుడు, పాకిస్తాన్ ఇండియా పార్టీషన్ అయినప్పుడు 21% హిందూస్ ఉన్నారు, 21% హిందూస్ ఉన్నారు. బంగ్లాదేశ్లో 30% హిందూస్ ఉన్నారు. విభజన జరిగేటప్పుడు ఏమైందంటే బార్డర్లో చాలా అరాజకాలు జరిగి ఒకరినొకరు చంపుకొని ఒకరినొకరిని లూటీ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ముస్లిమ్స్ ఇండియా నుంచి పాకిస్తాన్కి పోతున్నారు, హిందూస్ పాకిస్తాను బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వస్తున్నారు. అప్పుడు మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ పటేల్ గారు ఒక మాట ఇచ్చారు హిందువులందరికీ కూడా, మీరు దేశం వదిలేసి ఇప్పుడు రావద్దండి, మీకు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా కూడా ఆ దేశంలో ఇస్లామిక్ దేశం అయితా ఉంది కాబట్టి, ఆ ఇస్లామిక్ దేశంలో ఎప్పుడు ఇబ్బంది అయినా కూడా మీరు భారతదేశానికి పౌరసత్వం తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉంటాం, మిమ్మల్ని పౌరులుగా తీసుకుంటామని ఒక మాట ఆ రోజు 1947లో ఇచ్చిన మాట. దాన్నే సిటిజన్స్ ఏదైతే ఇది ఉందో, సిఏఏ అనేది అదే.
అది ఏముందంటే, హిందువులు ఈ దేశంలోకి రావాలంటే పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ చెప్పలేదు. 8 లక్షల మంది హిందువులు ఉన్నారు ముందర, ఒక 40 సంవత్సరాల ముందర 8 లక్షల మంది ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు ఉండేది 100 మంది ఉంటారు హిందువులు, 100 మందే ఇప్పుడు ఉండేది ఆఫ్ఘనిస్తాన్. అందరూ వేరే దేశాలకి అన్నయ్యలిపియాలు ఇక్కడికన్నా వచ్చేసారు. అందుకని ఏమి భరోసా ఇచ్చారంటే, ఈ 3 దేశాల నుంచి హిందువులు ఎవరైతే వస్తారో వాళ్ళని మనం పౌరసత్వం ఇస్తాము, అది సిఏఏ. ముస్లింకి ఈ భారతదేశం వాళ్ళకి ఏమి సంబంధం లేదు, భారతదేశ పౌరులకు ఎటువంటి సంబంధం లేదు. ముస్లింస్ పాకిస్తాను, బంగ్లాదేశ్ నుంచి కూడా మన దేశానికి రావాలంటే అప్లికేషన్ పెట్టుకొని రావచ్చు, అంటే అది అది తేడా తప్ప ఏమి లేదు. అప్లికేషన్ ఇప్పుడు అద్నాన్ సానీ అని ఉన్నాడు, ఒక పెద్ద సింగర్ మనకు బాంబేలో ఉన్నాడు, బాలీవుడ్ సింగర్. ఆయన పాకిస్తాన్ నుంచి నాకు ఇండియన్ పౌరసత్వం కావాలని వచ్చాడు, అప్లికేషన్ పెట్టుకుని రావాలి, అంతే తేడా ఉండేది. ఇది మీరు ఏదైతే మభ్య పెట్టి ఓట్ల కోసం ఈ మైనారిటీస్ ని డివైడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, ఆ ఉచ్చులో మీరు పడద్దండి అనేది నేను మీ అందరినీ కోరుతున్నాను. రెండోది ఏం చెప్తున్నారు, ఎన్ఆర్సి. ఎన్ఆర్సి అంటే ఏంటి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎందుకు కావాలి, మనకు ఆధార్ కార్డు ఉంది కదా, ఆధార్ కార్డు మాదిరిగానే మన ఇండియన్ సిటిజన్స్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. భారతదేశంలో పుట్టి పెరిగి ఇక్కడ ఉండే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది కేవలం వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటే, బర్మా నుంచి వచ్చో, పాకిస్తాన్ నుంచి వచ్చో, బంగ్లాదేశ్ నుంచి వచ్చో, వస్తే ఇబ్బంది ఉంది. 2 రాష్ట్రాల్లోనే ఇది ఇబ్బంది ఉంది. ఇది అస్సాంలో ఇబ్బంది ఉంది, బెంగాల్లో ఇబ్బంది ఉంది. అస్సాంలో ఏమి ఇబ్బంది ఉంది, అక్కడ ఉన్న దీంట్లో హిందువులు ముస్లింలు ఇద్దరు కూడా ఉన్నారు. అస్సాంలో ఏం చేశారు, ఉద్యోగాలు కానీ వ్యాపార అవకాశాలు కానీ ఇవన్నీ కూడా బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు, మన దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళ నుంచి తీసుకుంటున్నారు. ఆడ సిటిజన్స్ లో ఒక రియాక్షన్ వచ్చింది, ఇది మన దేశంలో మాకు రావాల్సిన ఏదైతే మేలు జరిగిందో వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళకి పోతుందని అది ప్రభుత్వం దృష్టికి తెస్తే 2013లో దాన్ని ఇంట్రడ్యూస్ చేసి కాంగ్రెస్ ఉన్నప్పుడే చేశారు, ఇప్పుడు చేసి అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. సో ఈ 2 వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ముస్లిం మైనారిటీ సోదరులకి. దయచేసి నేను హృదయపూర్వకంగా మనసు పూర్తిగా తెలియజేస్తున్నాను, మీరు భయపడనక్కర్లేదు. నేనైతే పార్టీ మారినాను కానీ మనిషి మారను కదా, నేను మనిషి మారుతానా. మైనారిటీ కోసం ఎంత అభివృద్ధి చేయటం జరిగింది, ఎన్ని మసీదులకు నేను డబ్బిచ్చాను, ఎన్ని కబ్రస్థానికి డబ్బిచ్చాము, ఎన్ని ఉర్దూ స్కూల్స్ కి డబ్బిచ్చాము, ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాము మైనారిటీస్ కి. సో ఎటువంటి ఇబ్బంది లేదు. బీజేపీ కూడా ఆ బూచి చూపిస్తున్నారు, ఈ పార్టీలు నేరుగా గెలిచే సత్తా లేక ఆ బూచి చూపిస్తున్నారు. బీజేపీ కూడా మైనారిటీస్ కు ఫార్ ఉండే పార్టీ అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. మభ్య పెడుతున్నారు ఎందుకంటే వీళ్ళు చేసిండేది ఏమీ లేదు. 10 సంవత్సరాలు ఈయన ఎంపీగా ఉన్నాడు, వాళ్ళు చేసిండేది 2 అంశాలు, లూటి, ఇసుక కాంట్రాక్ట్లు. అభివృద్ధి అంటే వారి కాంట్రాక్టే, కాంట్రాక్ట్ అంటే వాళ్ళే తీసుకుంటేదండి, ఇంకా ఇంక వేరే వాళ్ళకి ఎవరికి కాంట్రాక్ట్ రాదు ఈ జిల్లాలో కానీ ఇది కానీ. లిక్కరు లేక అన్ని అంశాలు కూడా రాజకీయాన్నే ఒక వ్యాపారంగా తయారు చేసేసారు, రాజకీయాన్నే ఒక వ్యాపారంగా తయారు చేసేసారు. రాజకీయం అంటే సేవ, రాజకీయం అంటే అభివృద్ధి చేయట అనేది మర్చిపోయే విధంగా చేసేయటం జరిగింది. అన్నిటికీ డబ్బుతో విలువ కట్టి ఓటర్లు కొరగలుతాము, ఈ అరాచకంగా సంపాదించిన డబ్బు అనేది స్పష్టంగా తెలియజేస్తారు. పోలీస్ రాజ్యం చేసేసారు, వేల కేసులు, ఒక్కొక్క నియోజకవర్గంలో లిస్టు రాస్తామంటే వేల కేసులు పెట్టేశారు. అది ఎందుకు కేసులు పెడుతున్నారో, భయప్రాంతులు ఏ విధంగా చేస్తున్నారో, ఇది మీరు బాగా ఆలోచన చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఎలక్షన్లకు వస్తాం. ఎలక్షన్ అంటే మనం మాట్లాడే స్పీచ్ల వల్ల ఓట్లు రావు, చింతకాయలు మాటలతో రాలవు,
చింతకాయ రాయి తీసుకొని కొడితేనే రాలుతాయి. ప్రతి ఓటర్ని మనం కలసాలి, కలిసి ఓటు, ప్రతి బూత్ లో ఓటు మనకు పడే విధంగా వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళని నిర్ణయం తీసుకోమని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు అరాజక పాలన కావాలా, అవినీతి పాలన కావాలా, మీకు పోలీస్ రాజ్యం ఉండే పాలన కావాలా, లేక అభివృద్ధి, లేక అభివృద్ధితో పాటు మీకు సేవ చేసే నాయకులు కావాలని వాళ్ళే ఓటర్లనే నిర్ణయం తీసుకోమనండి. మీరు ప్రతి గ్రామానికి బూత్కి సందేశం తీసుకొని పోవాలి. ఎమ్మెల్యేకి షాజాన్ బాషాకు మనం సైకిల్ గుర్తుకు ఓటేసే విధంగా, ఎంపీకి పువ్వు గుర్తుకు ఓటేసే విధంగా నరేంద్ర మోడీ గారిని మరోమారు ప్రైమ్ మినిస్టర్ గా చూసే విధంగా మీరు ఓటేయాలని, ప్రతి ఒక్కరు ఓటర్లకి ఇంటింటికి తీసుకొని పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ నేను ఇంకోసారి మీ దగ్గరకు వచ్చి ఏ విధంగా మిమ్మల్ని కలుసుకోవాలో నేను షాజాన్ బాషాని ఇతర నాయకులతో మాట్లాడి మళ్ళా వచ్చి కలుసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.